వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు, ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకులు ఉన్నారు. అమ్మ, మన ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు ఉంటే మంచిది కాదు అంటారు, మరి అసలు అలా ఆ వస్తువులు ఏంటి? ఆ ఉంటే ఒకవేళ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు కొన్ని కొన్ని వస్తువులు ఉండకూడదు అంటే ఏ ఇల్లు అయినా శుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇల్లు ఎంత పెద్దది ఉందనేది, లేకపోతే వీళ్ళ ఇంట్లో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయి అన్న దాన్ని బట్టి అమ్మవారు రాదు. ఇల్లు, ఇల్లాలు రెండు శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది ఉంటుంది. ఇక్కడ లక్ష్మి అంటే మనకి ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే పైనుంచి ఏదో వచ్చి మూట్లు పడిపోతాయని కాదు. ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా ఉందో శారీరకమైన ఇబ్బంది అంటే అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు ఏమో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే క్షవర కళ్యాణాలు అన్నీ కూడా. కాబట్టి మరి ఇలాంటి ఇబ్బందులు అలాంటివి ఏమీ ఉండవు. అయితే అలాంటి వాటిల్లో ముఖ్యంగా అంటే ఎక్కడి నుంచి వస్తాయి మామూలుగా అంటే మనకు అనారోగ్య సమస్యలు అంటే ఎలా వస్తాయి? మనం వాడుకుని కట్టుకునే బట్టలు, మనం వంట చేసుకునే గది, తిండి పదార్థాలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకునే చోట్లు ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి అవునా? సో కాబట్టి ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా మనకి మసిగుడ్డలను వాడుతూ ఉంటాం. మనం చేతుకు తుడుచుకునే గుడ్డలు వంట చేసుకుంటూ పక్కన ఒక గుడ్డ పెట్టుకుంటూ ఉంటాం. దాంతోనే చేతులు చేసుకుంటాం, గ్యాస్ స్టవ్ తుడిచేస్తాం, కడిగేస్తాం. అయితే దేనికి దానికి సపరేట్గా పెట్టుకుని ఆ మసిగుడ్డని మసిగుడ్డలా కాకుండా శుభ్రంగా ఎప్పుడు కూడా ఉతుక్కుని ఉండే ఉండాలి. అదే ఆ మసిగుడ్డని చేత్తో పట్టేసుకుని అదే చేత్తో మనం మడి చేయగడుక్కోకుండా అన్నం తినేస్తే దానివల్ల ఏమవుతుంది? మనకు అనారోగ్యం వస్తుంది. అది దరిద్రమే కదా. కాబట్టి మాసిన బట్టలు ఎప్పుడూ కూడా మనం గ్యాస్ స్టవ్ దగ్గర తుడుచుకునేవి కానీ ఏవైనా సరే అవి నీట్గా ఉండాలి. చిరిగిపోయాయి అంటే వెంటనే తీసి బయట పడేయాలి. తర్వాత పగిలిన అద్దం. ఇంట్లో మనం ఎలా ఉన్నామో అలా అలా మనకి చూపించేది అద్దం. అంతే కదా, మనం బాగున్నావా లేదా ఎలా రెడీ అయ్యామన్నా. అలాంటి అద్దాన్ని, పగిలిపోయిన అద్దాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు. మనకేంటంటే అక్కడ వద్దాం అక్కడ వద్దాం అక్కడ వద్దాం ఏదో ఉంటూ ఉంటాయి, ఏదో అద్దాలు ఎక్కువ ఉంటాయి మనకి. అలా కాకుండా పగిలిన అద్దాన్ని కూడా ఎప్పుడు ఇంట్లో ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే దరిద్రం. తర్వాత అరిగిపోయిన చీపుళ్ళు. ఇంకా ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా అక్కడే ఉన్నట్టుగా కనబడుతుంది. చీపురు ఇంత అయిపోతుంది, ఇనుప పుల్ల చీపురి అయినా దాన్ని ఏదో వాడేద్దామని చూస్తూ ఉంటారు. అంతే కదా. సో కాబట్టి అలాంటి చీపుళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం కాళ్ళ కింద వేసుకునే పట్టాలు. అయితే ఇప్పుడు చాలామంది బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, అది వేరే విషయం. బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నా లేదా ఇంట్లో పాతవి ఏమైనా నైటీలు కానీ ఇలాంటి టీషర్ట్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కాళ్ళ కింద తుడుచుకుంటూ వేసేసుకుంటూ ఉంటాం. లేదా వాటిని ఏదో కట్ చేసి కాస్త టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఏమైనా కాస్త టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే పాత బట్టలు అన్నీ కలిపి ఒక చిన్న పట్టా కింద కుట్టేసి దాన్ని ఏది చేసినా కూడా అవి ఎప్పుడూ కూడా కాళ్ళ కింద తుడుచుకునే పట్ట నీట్గా ఉండాలి. ఎప్పుడైతే అది నీట్గా ఉందో మనం దానికేసి తుడుచుకున్నప్పుడు, కాళ్ళకేసి తుడుచుకున్నప్పుడు మనకి ఎటువంటి మట్టులు అలాంటివి కాళ్ళకు అంటాం. అలాగే మాసిపోయిన బట్టలు ఇష్టం వచ్చినట్టు పాడేయడం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొస్తాం, ఆ ఫంక్షన్కి వెళ్ళొస్తాం అక్కడ పెడతాం, ఇంకో చోటకి వెళ్ళొస్తాం అలా పెడతాం. అలాగే మాసిపోయిన బట్టలనే మళ్ళీ మళ్ళీ కడుతూ ఉంటాం. ఆ చూడ్డానికి బాగానే ఉంది కదా, కొత్తగానే ఉంది కదా అని చెప్పి కడుతూ ఉన్నాం. అది కూడా దరిద్రానికి హేతువు. అలాగే చిరిగిపోయిన బట్టలు కానీ, మనకి పుట్టైపోయిన బట్టలు కానీ, పిల్లలకు పుట్టైపోయిన బట్టలు కానీ ఇవి అవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అవన్నీ దాచిపెట్టడాలి మూటలు కట్టి. కాబట్టి ఎప్పుడు పాత వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, పాత బట్టలు, కట్టుకొని బట్టలు ఇవేమీ కూడా ఇంట్లో ఉంచినా కూడా మనకి దరిద్రంగానే చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడూ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడు గొడవలుగా ఉంటూ ఉండడం, లేకపోతే ఏదో వాదనలు వేసుకుంటూ ఉండడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకోవడం, లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండడం, ఇలాంటి ఏ ఇల్లు అయితే ఉంటుందో చెప్పుకోవడం, అబద్ధాలు చెప్తూ ఉండడం, ఇలాంటివి ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఉండదమ్మా. చూసారు కదా, మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి.